దర్శనాలు ఉన్నాయా లేవా అండి? దర్శనాలు ఉన్నాయి. మీరు అడిగిన ప్రశ్నకు ముక్కుసూటి సమాధానం లేవు అని ఎవరైనా నమ్మితే నమ్మవచ్చు, కానీ బైబిల్లో మాత్రం పాత నిబంధనలో యోసేపు దానియేలు దర్శనాలు పొందారు, కొత్త నిబంధనలో పౌలు పేతురు దర్శనాలు పొందారు, స్టెఫన్ పొందాడు, యోహాను పొందాడు. ఎస్, నేను ఉన్నాయని నమ్ముతున్నాను, కానీ ఇదే ఛానల్ లో 10:30 to 11:30 ప్రోగ్రామ్ వస్తుంది, ఆ పాస్టర్ గారు ఖండితంగా చెప్తున్నారు దర్శనాలు లేవు అని. ఓకే, దట్స్ ఓకే. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది బ్రదర్ మన దేశంలో, లోకంలో. అది ఆయన విశ్వాసమై ఉండొచ్చు. ఇప్పుడు వారిని మనం ఏమనగలం చెప్పండి? దర్శనాలు వారికి రాలేదేమో, కనుక వారు లేదని చెబుతున్నారు. ఇప్పుడు మా ఇంట్లో బెల్లం అయిపోయింది అనుకోండి, ప్రపంచంలో బెల్లమే లేదని చెప్పకూడదు, కిరాణా కొట్టుకు వెళ్ళి కొనుక్కొని రావాలి. మా ఇంట్లో పంచదార అయిపోతే పంచదార యుగమే అంతరించిందని బోధ చేయొద్దు. మా ఇంట్లో అయిపోవచ్చు, వెళ్ళి కొనుక్కు రావాలి. ఇప్పుడు కొంతమంది ఒక విషయం చెబుతున్నాను బ్రదర్, దర్శనము చెప్పినా ప్రవచనము చెప్పినా మనకు అది అల్టిమేట్ కాదు. అల్టిమేట్ అథారిటీ మాత్రం స్క్రిప్చరే, 66 గ్రంథాల లేఖనాలే. దేవుడు నాకు ప్రవచనం ద్వారా మాట్లాడాడు, ఆ తర్వాత దర్శనం ద్వారా మాట్లాడని చెప్పినా ఆఖరణ వచ్చి ఆ చెప్పిన మాట బైబిల్లో కనపడాలి. బైబిల్లో కనబడకపోతే దర్శనమే కాదు, దగదగదగ మెరుస్తూ మిఖాయలు దూత పైన చూడిపడి చెప్పినా సరే మనం నమ్మము, నమ్మకూడదు. బైబిల్లో ఉన్న మాటనే నమ్ముతాం, కానీ బైబిల్లో లేని మాట దర్శనం వచ్చిందని చెప్పినా మనం నమ్మము. ఉదాహరణకు విగ్రహారాధన చేయకూడదని బైబిల్లో ఉంది. ఎవరన్నా దర్శనం వచ్చింది విగ్రహం పెట్టమన్నాడు దేవుడు అంటే మనం నమ్ముతామా? వ్యభిచారం చేయమన్నాడు దేవుడు దర్శనంలో అంటే మనం నమ్ముతామా చెప్పండి? ఏమండి, కనుక ఇవన్నీ అనవసరమైన కన్ఫ్యూజన్. లెట్ దెమ్ హ్యావ్ విజన్స్ ఆర్ ప్రొఫెసెస్ ఆర్ ఎనీథింగ్. వారు ఏదైనా చెప్పని కాక ప్రవచనము ద్వారా కానీ, దర్శనం ద్వారా కానీ, స్వరము ద్వారా కానీ, ఇంకొక భక్తుని ద్వారా కానీ, కళ ద్వారా కానీ, ఏ విధంగా దేవుని వాక్యం వచ్చిందని చెప్పినా అది లేఖనముతో సరిపోవాలి, లేఖన ప్రకారం ఉండాలి. లేఖన ప్రకారము లేనటువంటిది పైనుంచి పెద్ద వెలుగుతో ఎవరో దిగొచ్చి నేనే దేవుణ్ణని చెప్పినా సరే మనం నమ్మకూడదు. దేవుడే సాక్షాత్తు వచ్చిన దానికంటే కూడా ఈ బైబిల్ గ్రంథం స్థిరమైన పునాది. విశ్వాసులందరూ బైబిల్ని నమ్ముకోండి. ప్రవచనాలు ఉంటే ఉండనండి, పోతే పోనివ్వండి. ఎవరికైనా ప్రవచనాలు వచ్చినా ఏంటో సంతోషం, రాలేదన్నా సంతోషమే. దర్శనం ఉందన్నా సంతోషమే, లేదన్నా సంతోషం. దేవుడు నాతో దర్శనాల ద్వారా మాట్లాడాడు, ప్రవచనం ద్వారా మాట్లాడాడు. ఆఖరికి వచ్చి నేను లేఖనానికి లోబడి ఆ ప్రవచనం సరైందని తెలుసుకున్నాను, లేఖనాల ప్రకారం పరీక్షించి ఆ దర్శనం సరైందని తెలుసుకున్నాను. అంతేగాని లేఖనము కంటే మించినది ఏదీ లేదు. దేవుడు తన నామం అంతటికంటే తానిచ్చిన వాక్యాన్ని గొప్ప చేసి ఉన్నాడు. క్రైస్తవులమైన మనం కూడా వాక్యాన్ని గొప్ప చేయాలి. వరములన్నీ బైబిల్ కంటే కింది మెట్టు మీదనే ఉన్నాయి. అన్నిటికంటే సర్వోన్నత స్థానం, సుప్రీం ప్లేస్ బైబిల్ గ్రంథాన్ని మాత్రం.